పీకే టీం సర్వేలను వైసీపీ నేతలు నమ్మడం లేదా? వైసీపీ నేతలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను నమ్మడం లేదా? ఆయన టీం చేస్తున్న సర్వేలను కూడా విశ్వసించడం లేదా? అవుననే అంటున్నారు. అందుకే తాము సొంతంగా సర్వేలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. కొందరు ఏకంగా ఇప్పటికే సర్వేలు కూడా చేయించుకున్నారు. ఫలితాలు కూడా వచ్చేశాయి. తాము ఏ సంస్థతో సర్వే చేయించింది, దాని ఫలితాలు ఎలా ఉన్నాయన్న నివేదికను కూడా కొందరు నేతలు జగన్ చేతిలో పెట్టారు. జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రను గత ఏడాది నవంబర్ 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభించారు. ఇప్పటికీ 3 జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చివరి దశలో ఉంది. అయితే ప్రతి జిల్లాలో 7 నుంచి 8 నియోజకవర్గాలకు తగ్గకుండా పాదయాత్ర చేశారు జగన్. అంటే దాదాపు 40 శాసనసభ నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. పాదయాత్ర యావత్తు పల్లెల నుంచి కొనసాగుతుండటంతో గాను ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టీం పాదయాత్ర పూర్తయిన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇటీవల సర్వే చేసి రిపోర్టును జగన్కు సమర్పించింది. పాదయాత్ర తర్వాత ఈ జిల్లాల్లో పార్టీ పరిస్థితి మెరుగుపడినప్పటికీ కొన్ని చోట్ల నియోజకవర్గాల సమన్వయకర్తలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తమ నివేదికలో చెప్పారు. జగన్ ఇస్తున్న హామీలు కూడా ప్రజల్లో మంచి స్పందన తీసుకొచ్చాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన కొందరు నేతలు తాము సొంతంగా సర్వే చేయించుకున్నారు. పాదయాత్ర తర్వాత తమ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, తమ అభ్యర్థిత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై లక్షలు వెచ్చించి మరీ సర్వే చేయించుకున్నారు. కర్నూలు జిల్లాలో ఇటీవల ఉప ఎన్నికలో ఓటమి పాలైన ఒక నేత కూడా సర్వే చేయించారు. అలాగే పార్టీ ఫిరాయింపులు జరిగిన చోట ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా ఉన్నవారు కూడా సర్వే చేయించుకున్నారు. అయితే నేతలు చేయించుకున్న సర్వేలో కర్నూలు జిల్లాలో లోకల్ అభ్యర్థి కన్నా జగన్ వైసీపీ పట్ల ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. అంతేకాదు జగన్ ఇచ్చిన హామీలపై కూడా ప్రజలు నమ్ముతున్నారని సర్వే నివేదికలో తేలింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన ఈసారి సాధారణ ఎన్నికల్లో అక్కడ వైసీపీ గెలుస్తుందన్న ఫలితం వచ్చింది. ఇక అనంతపురం జిల్లాలోనూ పార్టీ పరిస్థితి మరింత మెరుగైందని సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈ సర్వే జగన్ పర్యటించిన నియోజకవర్గాల్లో చేయించారు. అయితే 2-3 మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీకి అడ్జి ఉందని తేలడంతో అనంత వైసీపీ నేతలు హ్యాపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుంటే కేవలం కదిరి, ఉరవకొండ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాలను కోల్పోయింది. అయితే జగన్ ఇటీవల 8 నియోజకవర్గాల్లో దాదాపు 250 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. ఈ 8 నియోజకవర్గాల్లో 2 తప్ప మిగిలిన స్థానాల్లో పార్టీ పుంజుకుందని సర్వేలో తేలింది. దీంతో పీకే సర్వే నివేదిక ఏమిచ్చారో తెలియని నేతలు తాము సొంతంగా చేయించుకున్న సర్వే రిపోర్టును జగన్ ముందుంచారు. తాము పేరున్న సంస్థతోనే సర్వే చేయించామని, నిష్పక్షపాతంగా సర్వే చేసిన నివేదిక ఇది అని జగన్ ముందు పెట్టారు. ఈ సర్వే ప్రకారం ఈసారి అనంతపురం జిల్లాలో వైసీపీకి సీట్ల సంఖ్య పెరగనున్నాయి. ప్రశాంత్ కిషోర్ టీం కూడా దాదాపు ఇదే నివేదికను ఇచ్చినప్పటికీ స్థానిక నేతలపై ఉన్న అసంతృప్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మొత్తం మీద జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ పార్టీకి బాగానే ఉపయోగపడుతుందని వైసీపీ నేతలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. జగన్ పాదయాత్ర చేసిన వెంటనే ఇటు పీకే టీం, అటు కొందరు నేతలు సర్వే చేయించుకోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.